ఎం న్యూస్ కి స్వాగతం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి 16వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆర్థమరు గ్రామంలో 6వ రోజు ఆలయ చైర్మన్ సత్తి బుల్లిస్వామిరెడ్డి పర్యవేక్షణలో పండితులు కాండూరి వెంకటరమణాచార్యుల ఆధ్వర్యంలో ఉదయం లక్ష్మీ నరసింహ హోమం, లక్ష తులసి పూజ నిర్వహించి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. సాయంత్రం స్వరార్చన అయిన తర్వాత శ్రీవారి ఓంజల్ సేవ గ్రామస్థుల సమక్షంలో కన్నుల పండుగగా నిర్వహించారు. మండపేట మండలం ఆర్తమురు గ్రామంలో వేయించేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి 16వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆలయ చైర్మన్ సత్తి బుల్లిస్వామిరెడ్డి, కన్వీనర్ కర్రి భాపిరెడ్డి, కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తుల సహకారంతో కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఉదయం పండితులు కాండూరి వెంకటరమణాచార్యుల పర్యవేక్షణలో లక్ష్మీ నరసింహ హోమం, లక్ష తులసి పూజ, అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. సాయంత్రం సత్తి మనీష బృందం సభ్యులచే స్వరార్చన నిర్వహించారు. అనంతరం పురోహితులకు నూతన వస్త్రాలు ఇచ్చి వారిని సత్కరించారు ఆలయ కమిటీ సభ్యులు. అనంతరం స్వామివారికి ఊంజల్ సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామివారి వద్ద ఉంచిన 116 కేజీల లడ్డును భక్తులు గ్రామస్తుల సమక్షంలో వేల నిర్వహించారు. మరి అది చాలా అదృష్టం. ఎందుకంటే 35 సంవత్సరాల నుంచి 38 సంవత్సరాలు అయింది ఆంజనేయులు శివారెడ్డి హ్యాండ్స్ పులి ఎడమ ఆ గుట్లు కూడా ఇలా వార్త వెళ్ళాలంటే నేను పలకపోతే పొద్దున్న ఫోన్ చేయను. ఆఫీసుని దొరకవత ఒకసారి ఆగి ఉన్నామని చూసాను. మరి అంతటి మనం తలంపించిన కార్యక్రమం రుసవరెడ్డి గారు తలపెట్టిన కార్యక్రమం ఏదైనా జరగదు విజయవంతం. స్వార్థం లేకుండా విజయం, స్వార్థం లేకుండా వాళ్ళ మీద తప్పు ఏదైనా ఉంటే మనం ఏదైనా భయమన్నా ఒకసారి ఒక్కొక్క మూట్లో ఉంటాం. ఒకసారి మరి నాకు కూడా తెలదు కొని ఏదో అంటుంటాం. అయినా మరణం నుంచి బాగున్నట్టు శివారెడ్డి గారి పొద్దులు వస్తారు. ఎక్కడ మా మీద మాట పడకుండా మాట రానివ్వకుండా కార్యక్రమం అంతా ఒక రకం చెప్పుకోవాలంటే నా పులిసామరెడ్డి గారు బాపిరెడ్డి గారు ఈ మీ కాపడి అందుకని ఈ క్రెడిట్ కానీ ఇందులో వచ్చే పుణ్యం కానీ అలాగే ఆంజనేయులు గారికి మన ఇంటి పర్సెంట్ శివారెడ్డి గారికి మన ఇంటి పర్సెంట్ కార్యక్రమం ఘనత మరి వారికి భగవంతుడు ఎప్పుడు ఎలా నిత్యనూతనంగా ఇద్దరు కూడా ఇవన్నీ నిలబెట్టేస్తాం అని మా ఇద్దరి మీద ఒక ఎగిరి ఎగిరేసి మళ్ళా 3 రోజుల నుంచి కార్యక్రమం మాత్రం అలాగే భగవంతుడు ఈ శక్తి ఇచ్చి ఈ కార్యక్రమం నిరంతరం సాగిపోనాక సహాయం వాళ్ళకు మంచి కలగాలని ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా అంత ఆరోగ్యం మీద ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాం. ఆ దేవదేవమైన వెంకటేశ్వర స్వామి ప్రార్థన.
మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.